ఇవాళ ఒక్క మాట మీరు యాడ్ చేసుకోండి, ఇక్కడ గెలిచిన ఎమ్మెల్యే మొన్న మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు ఆయన. ఎమ్మెల్యే మీరు చేస్తే అయిండు తప్ప మిమ్మల్ని ఆయన తయారు చేయలే. మీరు కష్టపడి వందల వేల మంది కవితక్కతో సహా ఎంతో మంది కష్టపడితే ఒక్కడు ఎమ్మెల్యే అయిండు. ఇవాళ ఎమ్మెల్యే దొంగలలో కలిసిపోయిండు, పోయిండు రేవంత్ రెడ్డి ఇసిరే ఎంగిలి మెతుకుల కోసం ఆశపడిపోయిండు. కుండ వలిగితే వలిగింది, కుండ వలిగితే వలిగింది, కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నారు. ఓ గట్ల మీ ఎమ్మెల్యే బుద్ధి ఇలా తెలిసి వచ్చింది. ఒక్క మాట ఆలోచించండి, అభివృద్ధి కోసం పోయినా అంటుండు. ఏం అభివృద్ధి? ఏం చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ జగిత్యాల జిల్లా చేస్తే నేను జగిత్యాల జిల్లా రద్దు చేస్తానందుకు పోయినవా? లేదా కేసీఆర్ మెడికల్ కాలేజ్ పెడితే, నర్సింగ్ కాలేజ్ పెడితే దాన్ని రద్దు చేస్తా అంటే పోయినవా? దేనికోసం పోయినావు? కేసీఆర్ 4500 డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ జగిత్యాలలో ఎక్కడ లేదు. రాష్ట్రంలో సిరిసిల్లలో లేదు, సిద్దిపేటలో లేదు, గజ్వేల్ లేదు, కోరుట్లలో లేదు, ఎక్కడ లేదు. మీ జగిత్యాలలో 4500 డబుల్ బెడ్రూమ్లు కేసీఆర్ ఇస్తే దాన్ని అలా రద్దు చేయమని పోయినవా? దేనికోసం పోయిండు మీ ఎమ్మెల్యే? ఏ అభివృద్ధి ఆశించిపోయిండు? ఒకటే ఒక్క అభివృద్ధి అని ఆశించింది, వాళ్ళ ఇయపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాకద్దట, అంతే ఏం లేదు. ఆయన సొంత అభివృద్ధి, 4 డబ్బులు సంపాదించుకోవాలనే తాపత్రయం తప్ప మీకోసమో ఊర్ల కోసమో జగిత్యాల పట్టణం కోసమో పోనే పోలేదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీ వల్ల ఎమ్మెల్యే అయిండు, మీరు చేస్తే ఎమ్మెల్యే అయిండు. నిజంగా రేషం ఉంటే డాక్టర్ సంజయ్, రేవంత్ రెడ్డి, నేను ఒక్కటే అడుగుతున్నా, దమ్ముంటే పదవికి రాజీనామా చేసి తిరిగి ప్రజల దగ్గరికి రా. చెప్తారు నువ్వు చేసింది కరెక్టా కాదా, ప్రజలు చెప్తారు. మీకు ఒక రెండు విషయాలు నేను చెప్పాలా. మొదటిది ఏంది అంటే, కొంతమంది అంటారు అన్నా ఆనాడు మనం అధికారం ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకున్నాం కదా, కాబట్టి ఇప్పుడు వాళ్ళు చేసేది కూడా కరెక్టే అని కొంతమంది అక్కడక్కడ కాంగ్రెస్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతారు. మనం చేసిన దానికి వాళ్ళు చేసిన దానికి తేడా ఏందో మీకు తెలవాలి. ఈ పార్టీ ఫిరాయింపులు ఎవరు చాలు చేసిండో కూడా మీకు తెలవాలి. ఒక్కసారి దయచేసి గతంలో చూడండి, ఈ భారతదేశంలో ఆయారాం గయారాం అనే కల్చర్ అనే సంస్కృతి, ఆ విషబీజానికి మొగ్గ ఆనాడు మొగ్గ దొడిగింది ఎప్పుడు అంటే, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడే హర్యానా రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యే గెలిచినా వాళ్ళని గుంజుకునే సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ ప్రభుత్వం. అందుకే భారతదేశంలో అంటారు ఆయారాం గయారాం అనే సంస్కృతిని ఈ దేశ రాజకీయాల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత 2004 మనతో పొత్తు పెట్టుకున్నారు. పొత్తు పెట్టుకొని మన ఎమ్మెల్యేలు 26 గెలిస్తే ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ నాయకులు, అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మన 10 ఎమ్మెల్యేలను ఆనాడు ఆ పార్టీలో కలుపుకునే ప్రయత్నం చేసింది. చేసిన తర్వాత 2014 ఈ రాక్షసులతో కొట్లాడి ఇదే కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి మీ ఆశీర్వాదంతో, తెలంగాణ ప్రజల దయతో ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ సాధించుకున్నాం. సాధించుకున్న తెలంగాణలో 2014 తర్వాత మీ అందరికీ యాదికి ఉండాలి, ఈ రోజున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 లక్షల రూపాయలతో మన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినందుకు ఆనాడు వచ్చి అడ్డంగా దొరికిపోయి జైలుకు కూడా పోయిన విషయం కూడా మీ అందరికి కూడా యాదికి ఉండాలి. ఆ రోజు మన ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం చేస్తే, మన ఎమ్మెల్యేలను పైసలు పెట్టి ఎత్తుకపోయే ప్రయత్నం చేస్తే, అగో తెలంగాణ కొత్త రాష్ట్రంగా ఏర్పడ్డా వీళ్ళు నిలుపుకోలేకపోతున్నారు, నడపచాతన అయితే లేదు వీళ్లకు, వీళ్లకు పరిపాలన దక్షత లేదు, దమ్ము లేదు, రాజకీయ స్థిరత్వం లేదు అనే పరిస్థితి వస్తే, అగో ఆనాడు తెలుగుదేశం పార్టీ బిఎస్పి పార్టీ ఆ రోజు 2/3 మన పార్టీలో విలీనమైంది. మన పార్టీ ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఎమ్మెల్యేని తీసుకోలే, రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలోనే ఉంది. ఏదన్నా ఒక శాసనసభ పక్షం 2/3 కనుక వచ్చి ఇంకో పార్టీలో చేరితే అది రాజ్యాంగబద్ధమని చెప్పి, చట్టబద్ధమని చెప్పి రాజ్యాంగంలో ఉంది. మనం ఎన్నడూ రాజ్యాంగాన్ని తుంగలదొక్కలేదు, చట్టాన్ని తుంగలదొక్కలేదు. బిఎస్పీ 2 ఇద్దరు ఎమ్మెల్యేలు గెలిస్తే వాళ్ళిద్దరు వచ్చి చేరిండ్రు. 15 టీడీపీ ఎమ్మెల్యేలు గెలిస్తే 10 వచ్చి చేరిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు 18 గెలిస్తే 12 వచ్చి చేరిండ్రు. రాజ్యాంగబద్ధంగా 2/3 శాసనసభ్యులు వచ్చి చేరిండ్రు తప్ప ఒక్కొక్కడు ఒక్కొక్కడు వచ్చి ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకోలే. కానీ ఈరోజు
నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని, ఏమన్నాడు రేవంత్ రెడ్డి ఆనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేరుతున్నప్పుడు ఏం మాటలు మాట్లాడిండో ఒక్కసారి మీరు వినాలని చెప్పే ఈ టీవీ పెట్టిపించినాం, ఒక్కసారి వినండి, అది ప్లే చేయమని చెప్పి మా తమ్ముని కోరుతా ఉన్నా. ఈ వేదిక మీద నుంచి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీలో టికెట్లు పొంది గెలిచిన వాళ్ళు పార్టీ ఫిరాయిస్తే మా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నా, రాళ్లతో కొట్టి చంపండి, గ్రామ బహిష్కరణ చేయండి. ఆ సన్నాడులో మీ చెమట మీ రక్తాన్ని ధారపోసి భుజాల మీద మోసి మీరు గెలిపించి శాసనసభకు పంపిస్తే ఈ సన్నాసులు ప్రలోభాలకి లొంగిపోయి పార్టీలు. ఒక పార్టీ బీఫా మీద గెలిచినోడు ఇంకో పార్టీలకు పోతే మీ చెమటతో మీ రక్తంతో మీరు గెలిపిస్తే గెలిచినోడు ఇంకో పార్టీలకు ఫిరాయిస్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు, ఏమన్నాడు, రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. నేను అంటలేను, నా మీద కేసు పెట్టగలరా, ఆయన పేపర్ రోల్ ఉంటాపుడు రాశారు. నేను అంటుంది ఏంటంటే రేవంత్ రెడ్డి చెప్పిండు, మరి అలా ఎవరిని కొట్టాలి రాళ్లతోని? రేవంత్ రెడ్డిని కొట్టానా? పిచ్చి కుక్క లేక ఎవరిని కొట్టాలి? లేకపోతే మీ ఎమ్మెల్యే సంజయ్ని కొట్టానా? ఎవరిని కొట్టాలి మరి? అందుకే అంటున్నా, ఎవరిని రాళ్లతోనో ఇంకో దాంతోనో కొట్టే అవసరం లేదు. రేవంత్ రెడ్డి నువ్వు మొగోను అయితే, నీకు దమ్ముంటే తీసుకున్న ఆరుగురు ఎమ్మెల్యేలతో రాజీనామా చెప్పి ఓట్లతోని కొట్టి ఆ ఆరుగురిని కూడా శాశ్వతంగా రాజకీయ సమాధి చేసే బాధ్యత తెలంగాణ సమాజం తీసుకుంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తున్నా. రేవంత్ రెడ్డి రెగ్యులర్ గా అంటుంటాడు, మొగోనివైతే ఇచ్చేయి, మొగోనివైతే అజ్జేయి. నేను అంటున్నా రేవంత్ రెడ్డి, మొగోనివైతే ఆ ఆరుగురితో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా, జగిత్యాలకు రా, జగిత్యాల ప్రజలు సమాధానం చెప్తారని మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇంకొక మాట, ఒక రేవంత్ రెడ్డే కాదు, కాంగ్రెస్ వాళ్ళందరూ మాట్లాడిండు శుద్ధపూసల లెక్క. ఇవాళ అధ్యక్షుడు కాబోయే ప్రధానమంత్రి అట, ఇప్పుడు లీడర్ ఆఫ్ ఆపోజిషన్ రాహుల్ గాంధీ, ఆయనే మాట్లాడిండు, అది కూడా పెడతాం. నెక్స్ట్ ఆ జీవన్ రెడ్డి సాధి కూడా పెట్టాలి. రాహుల్ గాంధీ గారు చెప్పిండు, ఏం చెప్పిండు, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే, ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో ఫిరాయిస్తే ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని నరికిండు రాహుల్ గాంధీ. ఎక్కడో కదా హైదరాబాద్లో నేను తుక్కుగూడల మీటింగ్ పెట్టి మేనిఫెస్టోలో పెట్టి ఇప్పుడే రమణ యాద్ చేస్తుండు, మేనిఫెస్టోలో కూడా పెట్టిండు. మేనిఫెస్టోలో పెట్టుడే కాదు, దానికి ఒక అందమైన పేరు పెట్టిండు, న్యాయ్, న్యాయం అట, న్యాయం, పాంచ్ న్యాయ్ అని పేరు పెట్టిండు. ఆ పాంచ్ న్యాయలు ఏమున్నది, ఎవడన్నా ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలో పోతే దొంగలలో కలిస్తే వాడిని ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ చేస్తా అని ఈ మొగుడే చెప్పిండు ఈ సిపాయి. ఒక పార్టీలో గెలిచినోడు ఇంకో పార్టీలో మారద్దు అని మేమే పెట్టినాం మేనిఫెస్టోలా, మరి ఇప్పుడు సిగ్గుదప్పి మళ్ళీ వాడిని చేర్చుకుంటుండ్రు ఎట్లా అని జీవన్ రెడ్డి గారు కూడా పాపం ఆక్రోశం వెళ్ళగక్కింది. అందుకే నేను అంటున్నా, మరి జీవన్ రెడ్డి గారు చెప్తున్నాడు, రేవంత్ రెడ్డి గారు చెప్పిండు రాళ్లతో కట్టండి, పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టండి అని చెప్పిండు. ఇక జగిత్యాల ప్రజలు నిర్ణయం తీసుకోవాలి, ఏం చేయాలా, రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు చేయాలనా, లేదా ఓట్లకు మళ్ళీ అడిగే తందుకు వస్తే ఉరికిచ్చి కొట్టాలనా, దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ, ఎందుకు జరుగుతున్నాయంటే ఒకటే ఒక కారణంతో జరుగుతున్నాయి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు నోటికొచ్చిన మాటలు చెప్పిండ్రు, నోటికొచ్చిన హామీలు ఇచ్చిండ్రు, మీకు తెలుసు ఎన్ని నరికిండ్రో మీకు తెలుసు. December 8 నాడు అప్పటిదాకా ఉరుకుండ్రి బ్యాంకులకు 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను వెంటనే సంతకం పెడతా 9 December నాడు రుణమాఫీ చేస్తా అన్నాడు. 7 నెలలే ఇప్పటిదాకా ఏమీ లేదు, అతి లేదు, గతి లేదు, రోజొక్క తారీఖు చెప్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు. ముసలోళ్ళ కేసీఆర్ 2,000 ఇస్తుండు, నేను 4,000 ఇస్తా. కేసీఆర్ ముసలమ్మకో ముసలయ్యకో ఇద్దరు ఒకలకే ఇస్తుండు, ఇద్దరికి ఇస్తా. నువ్వు ఆగురా రాజశేఖర, అది ఆగు, మావాడు ఆగుతలేడు. అయితే ఇన్ని మాటలు చెప్పిండు, అవన్నీ వినిపిద్దాం, ఆగు, వినిపిద్దాం. ఇంకేం చెప్పిండు, ఆడబిడ్డలందరికీ నెలకు 2,500 ఇస్తా, కింటాల్కు 500 రూపాయల బోనస్ ఇస్తా. ఇంకా నోటికొచ్చిన మాటలు, బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా, రాబోయే 5 ఏళ్లలో 100,000 కోట్లు ఖర్చు పెడతా, మైనారిటీలకు ఒక 20,000 కోట్లు ఖర్చు పెడతా. నోటికొచ్చిన హామీలు, నోటికొచ్చిన మాటలు, 420 హామీలు, ఒకటి కాదు 2 కాదు 420 హామీలు ఇచ్చి గద్దెల కూర్చున్నాడు రేవంత్ రెడ్డి.